Good evening, church. అందరికీ గుడ్ ఈవినింగ్. టర్న్ ఇన్ యువర్ బైబిల్ టు 1 జాన్ మొదటి యోహాను చాప్టర్ 2 రెండవ అధ్యాయము వర్స్ 16 16 వచనం. వన్ జాన్ చాప్టర్ 2 వర్స్ 16. లవ్ ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ The lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father but is of the world. మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. సో టుడే విల్ లుక్ ఎట్ సమ్ పాయింట్స్ అబౌట్ లస్ట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ద జస్ట్ మస్ట్ నాట్ లస్ట్. ఈరోజు మనము నీతిపరులుగా ఉండొచ్చు, ఎలా మనము దురాశ కలిగి ఉండకూడదు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. వి ఆల్ నో దట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సాల్వేషన్ గాడ్ హస్ పుట్ అపాన్ us ద లేబుల్ ఆఫ్ రైచెస్నెస్. మనం అందరము రక్షణ ఎప్పుడైతే పొంది ఉన్నామో అప్పటి నుండి మనను నీతిమంతులుగా ఎంచబడ్డామని మనందరికీ తెలుసు. అండ్ హి హస్ గాడ్ హస్ డిపాజిట్ హిస్ రైచెస్నెస్ ఇన్ us సో దట్ వి విల్ నాట్ లస్ట్. ఆయన ఒక నీతిని దేవుడు మన ఎడల ఉంచి ఉన్నాడు, అందుచేత మనము దురాశలో జీవించకూడదని. నౌ వాట్ ఇస్ లస్ట్? కానీ ఇప్పుడు దురాశ అంటే ఏమిటి? లస్ట్ ఇస్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ విచ్ డ్రైవ్స్ us టు డూ సంథింగ్ బ్యాడ్. ఏదైతే ఏదైనా చెడు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుందో దాన్ని దురాశ అని చెప్తారు. Lucifer, he lusted in the most holy place called heaven. Lucifer, Satan, atanu oka manchi parishuddhamaina sthalamulo atanu durasha kaligi unnadu. Because of his lust, pride, he lusted after God's throne. Aina devunoka simhasanni patla oka durashanu kaligi unnadu. And imagine just Lucifer, strongest angel, a holy angel of God, lusted in the most holy place, and what are we on the earth? Okasara alochinchandi, Lucifer ane atanu paralokamlo edaithe parishuddhanga sthalanga undo akkada aina alanti aashu kaligi unte manam ee lokamlo jeevisthunappudu manam ela untam. So through this we come to know that lust is an evil act. ఇప్పుడు మనం దీని వల్ల ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క దురాశ అనేటువంటిది తప్పుడు మార్గం అనేటువంటిది. అండ్ దిస్ స్టోరీ ఆఫ్ ద లూసిఫర్ ద ఐవిల్స్ ఇస్ రిటన్ ఇన్ ఐజయా చాప్టర్ 14. లూసిఫర్ తన సొంతం గురించి చెప్పిన విషయాలు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అండ్ సాతాన్ ఆల్సో హి షోస్ ద థింగ్స్ విచ్ ఆర్ లాకింగ్ ఇన్ అవర్ లైఫ్. సాతాను ఎప్పుడు కూడా మనలో ఉన్న లోపాలను మన కంటికి చూపిస్తూ ఉంటాడు. సో దట్ వి కెన్ లస్ట్ ఆఫ్టర్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఆ లోపాలని చూసి దాని వెంటే మనం వెళ్ళాలని. సాతాన్స్ ప్లాన్ ఇస్ టు టర్మినేట్ us. సాతాను ఎప్పుడు కూడా మనల్ని అలా ఆ లోపాన్ని చూపించాలని ఆశిస్తూ ఉంటాడు. బట్ గాడ్స్ ప్లాన్ ఇస్ టు బిల్డ్ us అప్. కానీ దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల ఎప్పుడు మనల్ని కట్టాలని అని ఉంటుంది. బట్ వి షుడ్ ఎక్సర్సైజ్ అవర్ ఫ్రీ వొలిషన్ టు టేక్ డిసిజన్ రైచియస్ డిసిజన్స్. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ ఒక చిత్తాన్ని మనము నీతి కార్యములు చేయడానికి ఎంచుకోవాలి. విల్ సీ సమ్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ లస్ట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని దురాశలను మనం చూద్దాం. ఇన్ జోషువా చాప్టర్ 7 వర్స్ 21 వి ఆల్ నో అబౌట్ ఏకన్, హి లస్టెడ్ ఆఫ్టర్ బాబిలోనిస్ గార్మెంట్. యెహోషువా గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనములో అక్కడ ఆకా అనేటువంటి వ్యక్తి బబులోనికి సంబంధించిన వస్త్రాల పట్ల అతను దురాశ కలిగి ఉన్నాడు. బాబిలోనిస్ గార్మెంట్ అండ్ ఆల్సో మనీ, సిల్వర్ అండ్ గోల్డ్. అక్కడ ఉన్న బబులోన్ దేశానికి సంబంధించిన వస్త్రాలు అలాగే అక్కడ ఉన్న వెండి బంగారం గురించి. బాబిలోన్ స్టాండ్స్ ఫర్ ది వరల్డ్. ఈ యొక్క ఆ బబులోన్ ప్రాంతము ఈ లోకానికి సాదృశ్యంగా నిల్చుంటుంది. గార్మెంట్ ఇస్ క్లోదింగ్. ఆ ఒక వస్త్రం అనేటువంటిది మనం ధరించుకునే వస్త్రాలు. సో డోంట్ లస్ట్ ఆఫ్టర్ వరల్డ్లీ క్లోత్స్. ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిన వస్త్రాల పట్ల మనం ఆశ కలిగి ఉండకూడదు. వి షుడ్ బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ గాడ్ ఇస్ గివింగ్ us. ఏదైతే దేవుడు మనకి ప్రతిరోజు సౌకర్యాలు అందిస్తున్నారో దాంట్లో మనం సంతృప్తి కలిగి ఉండాలి. దిస్ వెరీ ఫస్ట్ కైండ్ ఆఫ్ లస్ట్ విచ్ వి మెన్షన్డ్ హియర్ ఇస్ This is lust of worldly things which is caused by lust of the eyes. ఇక్కడ ఆకాను కలిగి ఉన్న దురాశ ఏమిటంటే అది నేత్ర ఆశ. Lust can be produced in us through our eyes and touch and through hearing also. మనము కంటి ద్వారా చూసే చూపులతోటి వినే మాటలతోటి కూడా మనం దేనితే స్పర్శిస్తూ ఉంటామో అందుచేత కూడా మనము దురాశ కలిగి ఉండొచ్చు. Most of the scenes of lust in the Bible are through the eyes. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో దురాశ దేని వల్ల కలిగి ఉన్నారంటే వాళ్ళకు నేత్రాల వల్ల. And this lust of the worldly things, world is
corrupted, is very corrupted. So we are going lusting after corrupted things. ఈ లోకంలో ఉన్నవన్నీ పాడైపోయిన వస్తువులుగా ఉన్నాయి. అప్పుడు దాని వెంట మనం వెళ్ళినప్పుడు మనము పాడైపోయిన వాళ్ళని ఆశిస్తున్న వారిగా ఉంటాము. But we'll be blessed when we feed upon the uncorrupted word. కానీ ఎప్పుడైతే ఏ మాత్రం మార్పు లేని ఏ మాత్రం చెడుతనం లేని వాక్యం మీద మనము ధ్యానిస్తామో అది మనకి మంచిదిగా ఉంటుంది. And we'll see the second kind of lust. రెండవైన దురాశను మనం చూద్దాం. In 1 Kings chapter 1 verse 5 and chapter 2 from 13 to 22. మొదటి రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం మరియు రెండో గ్రంథము సారీ రెండో అధ్యాయం 13 నుండి 22 వరకు. We see that Adonijah lusted after the throne. అక్కడ అడోనిజా అనేటువంటి ఆ వ్యక్తి సింహాసనం పట్ల దురాశ కలిగి ఉన్నాడు. Lusted after king's throne. ఆ ఒక రాజు ఒక సింహాసనాన్ని తన ఎలాగైనా స్వాదించాలనే ఆశను కలిగి ఉన్నాడు. This is lust after position. ఇది మన పదవికి పట్ల ఉన్న దురాశ. వి కెనాట్ గెయిన్ టేక్ అ పొజిషన్ ఆర్ మేక్ అ పొజిషన్ ఫర్ అవర్ సెల్ఫ్. మన సొంత సామర్థ్యానిపై ఆధారపడి మనము ఏ పదవిని కానీ సృష్టించలేము పొందుకోలేము. గాడ్ హాస్ టు గివ్ అస్ ద పొజిషన్. ఆ ఒక పదవి లేకపోతే ఆ ఒక హోదా మనకు దేవుడే ప్రసాదించాలి. వాట్ ఎవర్ పొజిషన్ వి ఆర్ ఫంక్షనింగ్ ఇన్ దిస్ చర్చ్ ఇస్ గివెన్ బై గాడ్ టు అస్. ఈ సంఘంలో మనం ఏదైతే పదవిలో నించుంటూ ఉన్నామో లేకపోతే పని చేస్తున్నామో అది దేవుడి చేత మనకి ఇవ్వబడింది. ఆర్ యు బ్లెస్డ్ బై ద పొజిషన్ గివెన్ బై గాడ్ ఆర్ యు లస్టింగ్ ఆఫ్టర్ పొజిషన్. దేవుడు నీకు ఇచ్చిన పదవిలో నువ్వు ఆనందంగా సంతృప్తితో ఉన్నావా లేకపోతే ఇతరుల పదవి పట్ల నువ్వు దురాశ కలిగి ఉన్నావా? వెన్ గాడ్ గివ్స్ us a position we should be thankful and worship him. దేవుడు మనకి ఎప్పుడైతే ఒక స్థానాన్ని అధికారాన్ని ఇస్తూ ఉంటాడో అందులో మనం సంతోషించాలి. So here we see Adonijah lusting after the throne. ఇక్కడ సింహాసనం పట్ల అతను కలిగి ఉన్న దురాశను మనం చూడొచ్చు. Very subtly in chapter 2 he goes and tells to Bathsheba and I need to marry the Abishag the Shumanite. అక్కడ రెండవ అధ్యాయంలో చూసినట్లయితే చాలా తెలివిగా ఆయన బత్షీబా వద్దకు వెళ్ళి నేను అభిషేకాన్ని నేను వివాహం చేసుకోవాలని చెప్తూ ఉంటాడు. Because if he marries Abishag he can she can ask God whatever she needs and he can get the kingdom through her. Endukante aa streeni athanu vivaham cheskunte thanu devudu vada nundi edaina adiginappudu thanu aa simhasananni pondukovachani. So that was a very subtle act. Adi chaala teliviga aina chesi unna pranalika. So we'll see the third kind of lust. Moodo vidhamaina durashana man chuddam. In 2 Samuel chapter 13 verse 4 as we know this one. Rendava samayalu 13va adhyayam 4va vachanam. This Amnon he lusted after his sister. ఇక్కడ అమ్నోన్ అనేటువంటి ఒక వ్యక్తి తన చెల్లి పట్ల దురాశ కలిగి ఉన్నాడు. Called Tamar. అతను చెల్లి యొక్క పేరు తేమార్. This is the lust of the flesh. ఇది శరీర ఆశ అనేటువంటిది. This is the most dangerous lust. ఇది అన్నిటికంటే చాలా ప్రమాదముతో కూడిన దురాశ. And what we learn over here is first, second, third lust, Achan, Adonijah, Amnon. These three people's names starts from the word A. మనము ఈ ముగ్గురు దురాశలు కలిగి ఉన్న వ్యక్తిని చూస్తే వాళ్ళు మొదటిగా ఆకాను రెండవదిగా అదోనిజా మూడవదిగా ఆమ్నోన్ వీళ్ళ ముగ్గురు పేరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏతో మొదలవుతుంది. సో ద పీపుల్ విత్ ద వర్డ్ ఏ ఇస్ ప్రోన్ టు లస్ట్. ఎవరైతే ఎవరి యొక్క పేరైతే ఏతో మొదలవుతుందో అది వాళ్ళు ఆ దురాశకి గురవుతారని. That's just to keep you active. అది కేవలం మిమ్మల్ని అందరిని యాక్టివ్ గా పెట్టడానికి అది నిజంగా జరుగుతుంది. So the third kind of lust, lust of the flesh. మూడవదిగా శరీరపు ఆశ. It is a sinful activity that will bring pleasure to our body of flesh. అది ఒక తప్పుడు మార్గము ఏదైతే మన శరీరానికి సంతోషాన్ని తెస్తుంది. It involves sexual sins also and also physical physical violence also. అంటే మనము శారీరకంగా దేవుని కళ్ళ ఎదుట మనం దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాము. We see in the Bible very powerful people were into the lust of the flesh. మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో బలవంతంగా ఉన్న వ్యక్తులు ఈ యొక్క శరీర ఆశకు గురయ్యారు. We know the strongest person Samson, David, Amnon. అన్నిటికంటే బలవంతులైన వ్యక్తులు దావీదు మరియు సంసోను మరియు అమ్నోన్. In some way or the other at a point of time we might also fallen because of this lust. మనము కూడా మన జీవితంలో దిగజారిపోవచ్చు ఇలాంటి ఒక దురాశతో. That's why God told take heed. అందుకే మనము జాగ్రత్త వహించాలని దేవుడు మనతో సెలవిస్తున్నారు. This kind of lust, any kind of lust we cannot overcome by ourselves but
ఓన్లీ త్రూ గాడ్ మన ఒక సొంత సామర్థ్యంపై ఆధారపడి మనం ఏ దురాశనైనా ఎదిరించలేము కానీ కేవలం దేవుని యొక్క సహాయంతో ఎస్పెషల్లీ దిస్ లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ఆశ ఏదైతే శరీర ఆశ ఉన్నదో బికాస్ ఆఫ్ దిస్ లస్ట్ దేర్ ఆర్ డివిజన్స్ ఇన్ ఫ్యామిలీస్ చర్చ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇలాంటి యొక్క దురాశ వలన మనం చూసినట్లయితే సంఘంలో కుటుంబాల్లో ఎన్నో వాళ్ళు విడిపోతూ ఉన్నారు And also another warning is if you are not experientially righteous also you are exposed to lust eppudaithe manam mana nadakalo neethivantanga undamo appudu manamu ee durashaku guravutuntamu so what do we understand over here ikkada manam ardham cheskovalsina vishayam emiti Amnon died Adonijah died and Achan also died Akanu Amnonu mariyu Adonijah vel mugguru chani poyaru Lust brings spiritual death in our life also ante manam durasha kaligi unnapudu adi manaku aathmeyamaina maranaanni testundi in Matthew 4 when Satan came to lust came to Jesus and he was showing things to Jesus మత్తయి వార్త 4వ అధ్యాయంలో సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అన్ని వస్తువులను ఈ లోకానికి సంబంధించిన వస్తువులను చూపించినప్పుడు Jesus told it is written The యేసుక్రీస్తు ఉపయోగించిన మాట రాయబడి ఉన్నది సో వాట్ డు వి అండర్స్టాండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అ డిఫెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ అ కెలామిటీ అంటే మనము కష్టంలో లేకపోతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఒక వాక్యము మనకు కడుగముగా ఉంటుంది ద డాక్ట్రిన్స్ విచ్ వి లెర్న్ will make us stable manamu nechukune siddhantalu manalni sthiranga ninchinattu chestuntayi so the just must not lust because of his righteousness anduke manam neethivantulu unga unna teerchabeddamu kabatte eppudu kuda ilanti durashanu manam kaligi undakoddu our right key is our righteousness will preserve us and will protect us from lust and will make a way manalo unna aa neethi manalni kaapaadutundi aa oka durashan nundi manalni kaapaadutundi so let's discipline our eyes be aware and away of the lust anduke manamu manam jeevithanni teerchidichukoni saraina vidhanga neethilo naduddam joseph was a perfect example for it josepho annitikante unna manchi udaharanamu let's free from the temptations manamu kuda manam edurukone aa oka durashan nundi manamu venakadugu veddam amen amen